సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కడియం నర్సరీలో ఉన్నాం. ఇక్కడ అన్ని మొక్కలతో పాటు చాలా అందరికీ ఇష్టమైనటువంటి స్ట్రాబెర్రీ ఫ్రూట్ అంటే ఇష్టపడిన వారు ఉంటారనే చెప్పుకోవాలి. బట్ ఆ మొక్కల్ని కూడా పెంచుతున్నారు. స్ట్రాబెర్రీ కూడా మన ఇంట్లోకే తీసుకువెళ్ళి చక్కగా పండించుకొని మనమే తినొచ్చు. ఆ స్ట్రాబెర్రీ మొక్కల గురించి ఇక్కడ మన కడియం సతీదేవ నర్సరీకి చెందినటువంటి పుల్లా చిన్న సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ స్ట్రాబెర్రీ మొక్కలు ఏంటి, వీళ్ళు ఎలా పెంచుతారు, ఎలా చేస్తారు, దాన్ని ఎలా పెంచాలి అనే అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి అసలు స్ట్రాబెర్రీ మొక్క ఎంత చక్కగా ఇంత చిన్న చిన్న మొక్కల నుంచి వస్తున్నాయి. ఇది సీజన్ కూడా అని అంటున్నారు. ఎట్లాగా సార్ ఇది పెంచేది? ఇది మనకి వణుకు పుట్టించేటువంటి చలికాలం. ఆ చలికాలంలో మంచి మంచి రంగురంగుల పూలు పూయడమే కాకుండా ఇలాంటి మనకి స్ట్రాబెర్రీ లాంటి జాతులకు కూడా మంచి చలి ఎక్కువగా ఉంటేనే ఈ దీని పూలు పూసి దీనికి కాయలు కాసి మంచి అందంగా ఉంటాయి. అదేవిధంగా ఈ చలికాలంలో మన ప్రజలందరికీ కావాల్సింది C విటమిన్. ఆ C విటమిన్ కూడా సౌలభ్యంగా చాలా మంచి C విటమిన్ ఉంటుంది. ఆ C విటమిన్ నిమ్మకాయ, చింతపండు ఏట్లో కూడా ఉన్నప్పటికీ కూడా అవి ఎవరో ఇంట్రెస్ట్గా వంటకాల్లోనే వాడతాం తప్ప డైరెక్ట్గా తినటం జరగదు. కానీ ఇందులో ఉన్నటువంటి C విటమిన్ని ఈ ఫ్రూట్ తినటంతో అందరికీ డైరెక్ట్గా C విటమిన్ అందించి, అంటే వితిన్ సెకండ్స్లోనే మనం ఒక 4 అడుగులు ఎత్తే పడిపోదాం అనుకునేలాంటి మనిషి కూడా ఈ ఒక కాయ తింటే చాలా ఎనర్జెటిక్, చాలా మంచి ఎనర్జెటిక్. ఇంచుమించు ఒక బిర్యానీ తింటే ఎంత ఎనర్జీ అవుతుందో అంత ఈ ఒక ఫ్రూట్ తింటే వస్తుందండి. అంటే బిర్యానీ తింటే గంట వ్యవధిలో వస్తుంది, కానీ వితిన్ సెకండ్స్లోనే ఇది తింటే వస్తుంది. అంతేకాకుండా దీని ఫ్లేవర్ వచ్చినటువంటి స్మెల్ కూడా మంచి డిఫరెంట్గా ఉండటం, అందరికీ స్ట్రాబెర్రీ సువాసన అన్నదే చాలా ఇష్టపూర్వకంగా ఉంటుందండి. తినడానికి ఇది పుల్లగా ఉన్నా ఇది దాని వాసన మాత్రం తీయగా ఉంటుంది. ఆ తీయని సువాసన గురించి దాన్ని ఆనందిస్తూ ఈ కాయల్ని తినటం జరుగుతుంది. అయితే ఇది ఇలాంటి చలికాలంలోనే దీనికి బాగా ఎక్కువ కాయలు కాస్తాయి. సమ్మర్ వచ్చేటప్పుడు మొక్కలు పాడైనా కూడా ఈ 3 నెలలు మన దగ్గర కాస్తాయి కదనే ఉద్దేశంతోనే ఈ కస్టమర్లు అందరూ కూడా పట్టుకెళ్తారు. పండగ సీజన్లో కూడా మంచి మంచి నెంబర్ 1గా సంక్రాంతిలో మన ఇల్లు అంతా కూడా మంచి డెకరేటివ్గా ఉంటుంది. మన ఇల్లు అందరూ ఆనందంగా ఏదో పని చేసుకుంటూ ఒక నోట్లో వేసుకునేటువంటి అనుబంధం కూడా ఈ స్ట్రాబెర్రీతో ఉందండి ప్రజలకి. అందుకని స్ట్రాబెర్రీ మార్కెట్లో కొనుక్కొచ్చిన దానికి ఎంతో కొంత కెమికల్గా ఉంటుంది. మన ఇంట్లో కాయించుకున్నది మన వస్తువు కదా అనే ఆప్యాయత అయితే ఉంటుంది. అది కూడా ఆర్గానిక్గా మన ఇంట్లో ఎటువంటి మందులు వేయకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని డైరెక్ట్గా తిన్నా ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఉండవు. మనం మరింత ఎనర్జెటిక్గా అవడానికైతే స్ట్రాబెర్రీ చాలా మంచి ఫ్రూట్ అండి. జనరల్గా దీని విత్తనాలు మీరు సేకరించారా, లేకపోతే ఎక్కడి నుంచి అన్న దిగుమతి చేసుకున్నారా? ఇది ఎన్ని రోజులకి ఇలా వస్తుంది, ఎప్పటి నుంచి కాపుగా? ఇది సుమారు 15 రోజులు మొక్కండి. ఇది టిష్యూ కల్చర్ ల్యాబ్లో తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. దాని గురించి ఇది మనం పూణే నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ పూణే నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇది కొంతమంది గోడల మీద పెట్టి పెంచుతారు. అదేవిధంగా ఇంటికి అందంగా ఉండేటువంటి యాంగింగ్ కుండీల మాదిరిగా పెంచుకోవడానికి కూడా మనం సౌలభ్యాన్ని కలిగించేటట్టు ఈ యాంగింగ్ కుండీల్లో కూడా మనం పెంచడం జరిగింది. ఇదే యాంగింగ్ కుండీల్లో ప్రతి ఇంటికి కూడా ఏలాడదీసి అందంగా మంచి దీని నిండా కూడా కాపు వచ్చేసి కాయలు వచ్చి నెంబర్ 1 కాయలు వచ్చి చాలా అందంగా కలర్ కూడా చాలా కంటికి ఇంపైన కలర్ అండి, పింక్ కలరు. అందులో అక్కడక్కడ ఎల్లో డాట్స్ ఉండటంతో మంచి అందరికీ చూపర్లు అందరినీ ఒక్కసారి ముద్దాడాలనిపించేలాగా ఉండేటువంటి కలర్. అందుకని చెప్పి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ మనం పట్టుకెళ్ళి పెట్టుకోవాలనిపించే విధంగా ఇవి ఉంటాయి. అందుకని వీటిని మనం పెంచి ఈ మొక్కలను కుండీల్లో పెంచి అమ్ముతున్నాం. దానివల్ల అందరూ కూడా ఆనందంగా పట్టుకెళ్తున్నారండి. ఎన్ని రోజుల తర్వాత కాపు కాస్తుందండి? ఇది ఇంచుమించు 2 నెలల వ్యవధిలో కాపు కాయడం మొదలు పెడితే 2 నెలలు కాసిన తర్వాత మనకి ఒక 6 months వరకు కూడా దీని కాపు ఉంటదని, దీని ఈల్డింగ్ ఉంటది. ఇది సాగు కూడా బాగా చేస్తారని ఇక్కడ అరకు ఏరియాలో మనకంట ఎక్కువ చలి ప్రాంతం కాబట్టి అక్కడ అరకు ప్రాంతంలో దీన్ని సాగు చేసి దీని నుంచి వచ్చిన కాయల్ని మార్కెట్కి పంపడం ఆ విధంగా కూడా బాగా చేస్తారు. పాలిథిన్ కవర్ వేసి ఈ కాయలకి ఎటువంటి మట్టి అంటుకోకుండా మా పాలిథిన్ కవర్ వేసి మరీ చేస్తారు. చాలా మంచి తోటలు వేసుకునే వరకు కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చి మంచి బాగుంటుంది. తక్కువ రోజుల్లోనే ఎక్కువ రైతుకి ఎక్కువ డబ్బులు తెచ్చే దాంట్లో ఇదొకటి అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇంకా ఎంత దీని లైఫ్ స్పాన్ ఎంత? మాకు తెలిసి దీని లైఫ్ స్టైల్ ఒక 3 నెలల నుంచి 4-5 నెలల వరకునే ఉంటుంది. బాగా పెరిగిన మొక్క అయితే ఒక 5 నెలలు ఉంటుంది. కానీ చెప్పుకోవాలంటే 3 నెలలకే దీన్ని లైఫ్ స్టైల్ అయిపోయినట్టే. కానీ కొద్దిగా శ్రద్ధగా చూసుకునే వాళ్ళ దగ్గర ఒక 5 నెలల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత దీని పక్క నుంచి వచ్చి పిలక మొక్కలు ఉంటాయి కదా, ఆ పిలక మొక్కలు పెరిగి అలా 1 సంవత్సరం పాటు పెంచే వాళ్ళు కూడా ఉంటారు. అది ఆ పట్టికల శ్రద్ధను బట్టి పెంచుకునే విధానాన్ని బట్టి కూడా ఇది లైఫ్ స్టైల్ ఆధారపడి ఉంటుందండి. జనరల్గా స్ట్రాబెర్రీ అంటేనే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదా, ఈ మొక్కలను చూసి ఏమంటారు మీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేసేవాళ్ళు? ఆ స్ట్రాబెర్రీ మొక్కలను చూసి నాకే ఆశ్చర్యం వేసి నేను వీడియో చేస్తున్నా, అలాగే ఎలా ఫీల్ అవుతారు అలా? స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయా అని చాలా ఆశ్చర్యంగా, అంటే ఎక్కడో కూలింగ్ ప్లేసుల్లో పెరిగేలాంటి మొక్కలు కాబట్టి ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యంగా చూసుకుని వెంటనే ఆ పిల్లలు వాళ్ళ పెద్దవారు కొనకపోయినాక నాకు ఆ మొక్క కావాలని మారం చేసి మరీ కొంటారు. అందుకని చెప్పి ముందుగానే పిల్లల చెవులు ఊతామండి, అమ్మ ఇక్కడ స్ట్రాబెర్రీ మొక్కలు ఉన్నాయని చెప్పి. అందుకని ఆ చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేటప్పటికి ఆ తల్లిదండ్రులు కూడా పిల్లలు కోరుకున్నది కదా అని చెప్పి కొన్ని పట్టుకెళ్ళడం జరుగుతుందండి. ఇప్పుడు మన సతీదేవ నర్సరీలో ఈ మొక్క ఎంతకు అమ్ముతారు? ఈ మొక్క 250 రూపాయలు అండి. ఈ సైజు మామూలుగా మనకి అనువుగా ఉంటుంది, మామూలు రీజనబుల్ రేటు స్టార్టింగ్ రేటు. ఇది మనం ఏదైనా మంచి కుండీలో మార్చుకుంటే ఆ కుండీ కాస్ట్ పెరుగుతుంది, కానీ మొక్క మాత్రం మంచి రీజనబుల్ రేట్లోనే ఉంటుందండి. ఇంకెందుకు మరి ఆలస్యం, ఏదైతే పండుగ వస్తున్న నేపథ్యంలో పిల్లలందరూ కూడా ఇష్టపడి, పిల్లలేండి పెద్దలేండి అందరూ ఇష్టపడే స్ట్రాబెర్రీ మొక్కలు ఇక్కడ మనకి రెడీగా ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి చక్కగా స్ట్రాబెర్రీ ఆస్వాదించి, మరి రైతు సత్యనారాయణ గారు చెప్తున్నట్లుగా ఏదైతే సి విటమిన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది, ఒక కాయ తింటే ఒక బిర్యానీతో సమానం అని చెప్పేసి ఇప్పుడే చిన్న సత్యనారాయణ గారు చెప్తున్నారు. మరి నేను కూడా ఒక చెట్టు తీసుకెళ్తాను, మీరు కూడా వచ్చి డెఫినెట్గా ఈ స్ట్రాబెర్రీ మొక్కల్ని పెంచితే బాగుంటుంది.